కర్నూలు జిల్లా కోసిగిలో మండల విద్యాధికారి కోసం ఉపాధ్యాయులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టేందుకు ఉపాధ్యాయులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఎంయూఓ దగ్గరికి వెళ్లడంతో ఎంత సమయం అయినప్పటికీ ఎంయూఓ రాకపోవడంతో ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉపాధ్యాయులు మండల విద్యాధికారి కార్యాలయానికి వస్తే బదిలీల అప్లికేషన్లు తీసుకోకుండా తన సొంత పని నిమిత్తం వెళ్లి గంట తర్వాత వస్తానని చెప్పి 7 గంటలైనా రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు తిరిగి వెళ్లాలని ఉపాధ్యాయులు తమ బాధను తట్టుకోలేక కొంతమంది ఉపాధ్యాయులు ఏకంగా డీఈఓకు వాట్సాప్ మెసేజ్ చేయడంతో పై అధికారులు స్పందించి వెంటనే మండల విద్యాధికారిని మందలించినట్లు సమాచారం. పై అధికారులు మందలిస్తే తప్ప మండల విద్యాధికారికి బాధ్యత తెలియని పరిస్థితి నెలకొంది. తన సొంత పనుల కోసం విద్యాధికారి వెళ్లడంతో ఉపాధ్యాయులు పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ఎంఈఓను వివరణ కోరగా తాను వెళ్లేటప్పుడు తన కార్యాలయానికి ఉపాధ్యాయులు రాలేదని, నేను వెళ్లిన తర్వాత ఉపాధ్యాయులు వచ్చి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అందరూ ఒకేసారి వచ్చారు.